గిరిజన అయినసరికి చాలామంది అసలు వాళ్ళు విజ్ఞత సంస్కారం ఉన్న వ్యక్తులు, అలాగే ఎటువంటి ఎట్టి బస్సులు కూడా అబద్ధమైన వ్యక్తులు, వాళ్ళు సత్యారచంద్రులు లాంటి వాళ్ళు వ్యక్తులు. అయితే వాళ్ళకి విద్యాపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ప్రాంతీయ అభివృద్ధి పరంగా కావచ్చు, ఇతర అభివృద్ధి పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ సమస్యలను పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగానే ఏడాదిగా ప్రతి ఏడాది కూడానే కోట్ల రూపాయలు వచ్చేస్తున్నారు, కేటాయిస్తున్నారు. కేటాయిస్తున్నప్పటికి కూడానే ఆ దిశగా ఆ ప్రాంతాల అభివృద్ధి జరగట్లేదని చెప్పి ఓ వాదన ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల మీద చర్చించేందుకు 19 న్యూస్ ఛానళ్ళకి స్టూడియోలోకి వచ్చేసినటువంటి విద్యార్థి సంఘ నాయకులు, విశాఖపట్నం జిల్లా వాసులు ఎన్ మధు గారికి స్వాగతం. అలాగే సీనియర్ పాత్రికేయులు, అలాగే ఎస్టీ సంఘ నాయకులు ఓ ప్రసాద్ గారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం సార్. యాక్చువల్లీ గిరిజనులు అనేది చాలా అమాయకులని, వారికి ఎటువంటి ఉపాధి లేదని, ఎటువంటి అవకాశాలు లేవని, అలాగే ప్రాంతాలు కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఒక నానుడు ఉంది. దీనిని కారణం, అసలు కారణం ఏంటి? ఇలాగా ఈ అసలు యాక్చువల్లీ గవర్నమెంట్ నుంచి నిధులు రావట్లేదా, లేదా ప్రభుత్వ అధికారులు ఏమైనా చేయట్లేదా, డెవలప్మెంట్ చేయట్లేదా, లేదా మీలో చైతన్యం లేదా, ఇవన్నీ వాట్ ఈస్ రీజన్ కొంచెం చెప్తారు మీరు? సార్, నా పేరు మధుబాబు అండి. ఓకే అండి. నేను పీసా కమిటీ ఉపాధ్యక్షుని, అనంతగిరి మండల విద్యార్థి విభాగ నాయకుడు వైఎస్ఆర్సీపీ అండి. గిరిజన ప్రాంతంలో అభివృద్ధి అనేది అంతంత మాత్రం జరగడం ఇది వాస్తవం, వాస్తవాలని ఒప్పుకోవాలి. కానీ గిరిజన ప్రాంతంలో పాడేరు ఉన్నటువంటి ఐటీడీ, లేకపోతే గిరిజన ప్రాంతంలో ఉండేటటువంటి ఐటీడీలు ఎక్కడికైనా కానీ అభివృద్ధి అనేది ఎక్కడ కూడా సంపూర్ణ జరిగిన పరిస్థితులు ఎక్కడ కనిపించలేదండి. ఒక ఎడ్యుకేషన్ వైపు కానివ్వండి, రోడ్ల వైపు కానివ్వండి, రవాణా వ్యవస్థ దగ్గర కానివ్వండి, లేదంటే ఇంకోటి ఏ అభివృద్ధి అయినా కానీ అంతంత మాత్రమే తప్ప, ఒక 5-10 కిలోమీటర్లు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుంచి రోడ్ చేయించిన తర్వాత దానికి అధికార పక్షమో ప్రతిపక్షమో దానికి డప్పు కొట్టుకొని చెప్పుకోవడం తప్పితే, ప్రాక్టికల్గా గ్రామాలలో పోయి అభివృద్ధి ఏం జరిగింది, అభివృద్ధి అసలు జరుగుతుందా లేదా అని మానిటరింగ్ చేసినప్పటికీ కూడా అభివృద్ధి లేదని వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా నిధులు ఉండవంటారు. బట్ ఇది ఎప్పుడు అంటే నిధులు అనేది అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలా, స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలి? మీకు మాకు స్టేట్ గవర్నమెంట్, మాకు గిరిజన ప్రాంతాలలో పూర్తిగా ఐటీడీఏకి సంబంధించినటువంటి ఫండ్ చాలా ఎక్కువ ఉన్నాయి, ధారాళమైన ఫండ్ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క అధికారి వస్తున్నారు, ఐటీడీఏ నుంచి డబ్బులు వస్తున్నాయి, మరి ఏం చేస్తుంటారు, మరి ఎక్కడైతే అభివృద్ధి కనిపించట్లేదు మాకు. అలాగే ఒక ఇంటర్నల్గా ఒక అభివృద్ధి వ్యవస్థని మాట్లాడుకుందాం సార్, ఒక ఎడ్యుకేషన్ వైపుని తీసుకుందాం మనం, ఒక భాగం ఒక పార్ట్. అభివృద్ధి జరగాలనుకుంటే ఎడ్యుకేషన్ మోర్ ఇంపార్టెంట్. అవును, అభివృద్ధి అనేది ముఖ్యమైన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. అవును, ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితమైనటువంటి ఏజెన్సీ 11 మండలాలు, లేకపోతే రాష్ట్రంలో ఉండేటటువంటి ఏజెన్సీ ప్రాంతాలలో వేరే వేరే ఐటీడీఎల్లో కూడా పూర్తిగా ఏ విధమైనటువంటి భేదాభిప్రాయం లేకుండా ఒక మండలానికి ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించాలి, అంటే స్థాపించాలి. అదే విధంగా అంటే ఇప్పుడు ఒక గర్ల్స్ హై స్కూల్ ఉంది సార్ ఒక మండలంలో, ఇట్ ద సేమ్ టైం బాయ్స్ కూడా హై స్కూల్ లెవెల్ ఉండాలి, ఇట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ ఉండాలి, ఇట్ ద సేమ్ టైం డిగ్రీ కాలేజ్ ఉండాలి, ఇట్ ద సేమ్ టైం డైట్ కాలేజ్ ఉండాలి, ఇట్ ద సేమ్ టైం ఐటీఐలు ఉండాలి. అంటే ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ ప్రతి మండలానికి అందించాలి. ప్రస్తుతం ఉన్నాయి కదా, డిసెన్స్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి,
హై స్కూల్స్ ఉన్నాయి, ఉన్నాయి సార్, అది ఉన్నాయి సార్, ఒక్క సెకండ్ సార్, ఉన్నాయి, 100% ఉన్నాయి. మేము కాదనేది ఎక్కడ లేదు, కానీ మండలానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అంటే ఇంటర్మీడియట్ 10th నుంచి డిగ్రీ వరకు, డిగ్రీ నుంచి పీజీ వరకు ఆ విధమైనటువంటి ఎడ్యుకేషన్ గిరిజన ప్రాంతంలో అందిస్తే ఖచ్చితంగా అందరూ కూడా ఉత్తేజం అయ్యి ఒక పద్ధతి ప్రకారంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక సెంట్రల్ జోన్ ఒక డివిజన్ ఉందనుకో సార్, పాడేరు డివిజన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అక్కడ ఒక సెంట్రల్ యూనివర్సిటీ మొన్న ఏదో అన్నారు, ఇది అన్నారు, తర్వాత డిగ్రీ, ఈ డిగ్రీ కాదనేది మొన్న మొన్నటికి అరకు వెళ్ళి వచ్చింది. లేదా ఇంతకుముందు పాడేరు ఉండేది, ఇంతకుముందు ఏ మండలాల్లో కూడా లేవు. ఈ 11 మండలాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు పాడేరు లేకపోతే మొన్న మొన్న పెట్టినటువంటి అరకు వెళ్ళిలోనే రావాలి. తగిన 9 మండలాలు బ్యాకప్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. కనుక గిరిజన ప్రాంతంలో పూర్తిగా అభివృద్ధి జరగాలంటే ఎడ్యుకేషన్ వైపు పూర్తిగా ఒక్క క్వశ్చన్ మార్క్ కూడా లేకుండా ఆ విధమైనటువంటి కాన్సెప్ట్ ప్రభుత్వం కలిగించగలిగితే డెఫినెట్గా గిరిజనులు మేధావులు ఉన్నారు. అనేకమైనటువంటి అంశాలలో మట్టిలో మాణిక్యం అంటారు గిరిజనుల్ని. అంటే ఆ విధంగా ముందుకెళ్ళే అవకాశం చాలా మెండుగా ఉంది సార్. కరెక్టే, మీరందరూ కరెక్టే, కానీ అంటే గతంలో పోల్చి చూస్తే అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం వచ్చింది. మీలో ఎడ్యుకేటర్స్ బాగా పెరిగారు. ఎంత మొదటంటే కంపేటివ్గానే చాలా రౌండ్, అంటే 0% ఉంది మీ దీంట్లో, కానీ ఈరోజు 70% వరకు మీరు డెవలప్ అయ్యారు ఎడ్యుకేషన్ పరంగా. అయితే ఇప్పుడు మీలో అంటే చెప్తున్నాను, ఎడ్యుకేషన్ పెరగడం వల్ల మీలో నిరుద్యోగ సమస్య కూడా పెరిగింది. అంటే గతంలో ఏంటంటే మీ చదువు రాకపోయినా సరే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడే ఎట్లా ఉంది, డిగ్రీలు ఎంఏలు తర్వాత ఇది బీటెక్లు ఎంటెక్ చేసినా సరే ఉద్యోగులు అనే పరిస్థితి ఉంది. కారణం ఏంటి చెప్పండి, అంటే నిరుద్యోగ సమస్య అంటే ఎడ్యుకేషన్ లేదంటారా? మరి ఉంది సార్, కానీ సార్ ఐటీడీఏలో ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఉద్యోగాలు కూడా తీయట్లేదు. ఏదో వీళ్ళు ఐటీడీఏ కాదు, ఐటీడీఏలో ఉద్యోగాలు ఏమున్నాయి? అన్ని రంగా అన్ని ప్రభుత్వ రంగ అన్ని సంస్థలు మీకు రావాలి. కానీ రాయితీ అంటే మీకు దామస్ ప్రకారంగా మీకు రావాలి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ సార్ చెప్పండి. అప్పుడు టీఎస్ అప్పారావు గారు పిఓ గారు గిరిజన ప్రాంతంలో ఒక పిఓగా అప్పుడు చేశారు. ఆయన దేవుడు లాంటి ఒక వ్యక్తి, ఏ స్థానంలో ఉన్నా ఇప్పుడు తెలంగాణలో కమిషనర్లు పనిచేస్తున్నారు అయ్యగారు. ఆ రోజుల్లో గిరిజన ప్రాంతంలో చదివినటువంటి గిరిజన గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లోనే 7వ తరగతి చదివి 1st క్లాస్ వచ్చినటువంటి విద్యార్థుల్ని తీసుకొని ఐటీడీఏ సొమ్ముతో ఆయన కేర్ తీసుకున్నారు. కేర్ తీసుకొని చాలామంది విద్యార్థుల్ని చదివించిన పరిస్థితులు చాలా కోకొల్లలు ఉన్నాయి. అలాంటి చదివించిన సందర్భాల్లో ఆయన ఆశయం ఒకటే, గిరిజన ప్రాంతంలో ఇంత అణగారిపోయినటువంటి వ్యవస్థను చూశాను, వీళ్ళకి ఏ విధమైనటువంటి డెవలప్ చేయాలి, నేను 10 రూపాయలు ఇస్తే లేకపోతే 1 లక్ష రూపాయలు ఇస్తే 2 లక్షల రూపాయలు ఇస్తే చిల్లరగా ఖర్చు పెట్టిపోతారు, వీళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగి, వీళ్ళకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఒక ఐపీఎస్ ఆఫీసర్ను నేను ఇంతమందిని నేను చేయగలిగితే గిరిజన ప్రాంతం నేను డెవలప్ చేసిన వాళ్ళు కాదు, వాళ్ళకి వాళ్ళు స్వతహాగా డెవలప్ చేసుకున్నట్టు ఒక పరిస్థితి తీసుకురావాలని ఆ రోజుల్లో మన అప్పారావు గారు పిఓ గారు గొప్ప కాన్సెప్ట్, ఒక మంచి కాన్సెప్ట్ పెట్టారండి. ఆయన చాలామంది ప్రొఫెసర్ల దాకా పోయి ఆగిపోయిన పరిస్థితులు కానీ ఎవరు కూడా సివిల్స్లో సెలెక్ట్ అవ్వలేని పరిస్థితి కాదు. నాటంలో అప్పారావు గారు, బట్ ఆల్సో ఇప్పుడు అన్నీ అంటే అందరూ పిఓలు కూడా ఒక దీనికి ఒక సాయం కల్పించాలని ఒక సంకల్పంతో వస్తున్నారు. ఐఏఎస్ అధికారులు కాబట్టి అంటే ఐఏఎస్ లేదు సార్, మీరు చెప్పింది 100% సార్, బట్ స్వేచ్ఛ ఉంది. అంటే అలాగే ఫండ్స్ కూడా బాగానే వస్తున్నాయి. అంటే దాంట్లో సేమ్ టైం ఎందుకు మీకు మీ ప్రాంతంలో అభివృద్ధి లేదు సార్? దాంట్లో ఎక్స్పెషల్లీ ఒక్క సెకండ్ సార్, ఎక్స్పెషల్లీ 7వ తరగతి 10వ తరగతి మెరిట్ లిస్ట్లో 1st క్లాస్ స్టూడెంట్స్ని తీసుకొని ఒక 8 మందినో 10 మందినో ఆయన కోకొల్లలాగా ఇంట్రెస్ట్ తీసుకొని సెంట్రల్ యూనివర్సిటీలో చదివించిన పరిస్థితులు అంటే అంత గొప్పగా కేర్ తీసుకున్నారు. ఐటీడీఎం చేయడం డబ్బులు కావాలనుకుంటే డబ్బులు నేరుగా ఇచ్చి వాళ్ళకి చదివించి ఆ స్థానంకి ఒక ఐఏఎస్ ఐపీఎస్ చేద్దామని చెప్పి కేర్ తీసుకున్న పిఓలు ఉన్నారు. ఆ పిఓలు ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు చాలామంది. అలాంటి కేర్ తీసుకున్న సందర్భాలు అక్కడ లేవు. అలాంటి కేర్ తీసుకుంటే ఇప్పుడు కేర్ తీసుకోనికి అంటే మీలో చైతన్యం లేదా? ఫండ్స్ ఉన్నాయి, చేయాలని సంకల్పానికి ప్రభుత్వం కూడా ఫుల్ స్వేచ్ఛ ఇచ్చింది. ప్రభుత్వం అయితే సార్ ఫుల్ స్వేచ్ఛ ఉంది. ఎడ్యుకేషన్ వైపు అయితే గవర్నమెంట్ వైపు ఒక పేదవాడు ఖచ్చితంగా చదవాలి, పై స్థాయికి తీసుకురావాలని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి సంకల్పం ఉంది సార్. ఓకే, దానికి కాంప్రమైజ్ లేదు. కాకపోతే గిరిజన ప్రాంతంలో మారుమూలలు ఉండేటటువంటి వాళ్ళు అలా చేసినప్పుడు ఒక కాన్సెప్ట్, చిన్న ఉదాహరణ,
స్కూళ్ళలో ప్రతి గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ స్కూళ్ళలో పోయి ఆయన లెసన్ చెప్తారు, పేద పిల్లలకి అయితేనే పెద్దోళ్ళకి అయితేనే. కానీ వాళ్ళ పిల్లలకు వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదివిస్తారు? అంటే ఒక ఒక్క విషయం సార్, మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పండి, ఎప్పుడు అభివృద్ధి జరగాలి అనుకుంటే ప్రభుత్వం ఒకవైపు ఖచ్చితంగా అమెండ్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా ఆచరణలో ఉండేటటువంటి పరిస్థితులు కింద స్థాయిలో ఖచ్చితంగా ఆచరణ పాటించుకుంటేనే పైస్థాయిలో ఆదేశించిన ఆదేశాలు బాగుంటుంది. ఇప్పుడు అక్కడ ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నప్పటికీ కూడా ఒక పద్ధతి రావాలి, ఒక రోల్ రావాలి. అదే విధమైన రోల్ ఎడ్యుకేటే కరెక్టే. ఇప్పుడు మీరు చెప్పేది కరెక్ట్ బాగానే ఉంది. అంటే ఇప్పుడు అన్నారు మీరు, అంటే అధికార తరగతి పిల్లలు ప్రైవేట్ స్కూల్ చదువుతారు, పేదవాళ్ళేమో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారంటున్నారు. గవర్నమెంట్ స్కూల్కి ఏమైనా లోపాలు ఉన్నాయా? మీకు ఫండ్స్లో కానీ బుక్స్ అన్నీ ఫ్రీ, మీకు బుక్స్ ఫ్రీ, భోజనం ఫ్రీ, వసతి ఫ్రీ, ఫీజులు కట్టినాకలేదు, అన్ని వసతులు మీకు కల్పించారు సార్. ఇప్పుడు అక్కడ అలాగే నాణ్యమైనటువంటి టీచర్లు కూడా డిపెండ్ చేస్తున్నారు. అవును సార్, మీరు అన్ని చెప్పిందో కూడా అనుసరణ పరివేషణ చేస్తున్నారు. చాలా బాగా మీరు చెప్పిందంత వాస్తవమే సార్. ఇక్కడ పూర్తిగా వ్యవస్థను మార్పు రావాలి అనుకుంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివేటటువంటి ఒక టీచర్ పిల్లలు కూడా అదే గవర్నమెంట్ స్కూల్లో చదవగలిగితే, చదివించగలిగితే అప్పుడు ఖచ్చితమైన విధానం వస్తుంది. ఇప్పుడు ఎంత మార్పు వచ్చింది అని పదే పదసార్లు అనుకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళ పిల్లల్ని ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదివించట్లేదు? అంటే లోపాలు ఉన్నాయా? వాళ్ళు ఎడ్యుకేషన్ చెప్పలేకపోతే. అంటే ఒకటండి మీకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు, ఇప్పుడు చాలామంది మీలోన ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో మీ వాళ్ళు ఉన్నారు, అంటే మీ క్యాడర్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్ చదివిన వల్ల గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళు కదా. మొన్న సార్, మొన్న విజయనగరం జిల్లాలో చూసుకున్నారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు నేను చదివించడం వల్ల ఇంత గొప్ప స్థాయికి వచ్చారు అని చెప్పి ఒక ఐఏఎస్ సెలెక్ట్ అయినటువంటి పొగిడారు కదా. కానీ ఆయన చదివింది గవర్నమెంట్ స్కూల్లో చదివారు తప్ప ఎవరు భిక్ష వల్ల చదవలేదు. ఆయన పట్టుదల, ఆయన కృషియే. బట్ ఇక్కడ ఏమంటున్నాం అంటే మార్పు రావాలి, వ్యవస్థలో మార్పుకు తీసుకురావాలంటే ప్రభుత్వం ఒకవైపు యుద్ధం ప్రకటిస్తుంది, ఖచ్చితంగా పేదవాడికి మనం ఆదుకోవాలి, అది అభివృద్ధి సంక్షేమ పలల దగ్గర కానీ ఎడ్యుకేషన్ వైపు కానీ ఏదైనా మంచి జరగాలి. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ పాలన ఎవరు అందియకూడదు. అలాంటి పాలన మనం అందించాలి. ప్రభుత్వం సంకల్పం ఉన్నప్పటికీ అదే కింది స్థాయి ఉండేటటువంటి అధికారులు దానికి పాటించకపోతే మనం ఏం చేయలేము సార్. అంటే మార్పు రావాలి. ఆరోగ్య సమస్య మీ ప్రాంతంలో వెంటాడుతుంది ఎందుకంటే మీ అందరు చాలామంది ఈ గిరిజనులు అందరూ కొండల మీద నివసిస్తున్నారు. కొండల మీద నివసిస్తుంది అంటే అక్కడ వాళ్ళకి ఎటువంటి వసతులు కూడా లేవు. ఇల్లుగా లేకపోవచ్చు, విద్యుత్ లేకపోవచ్చు, అలాగే వాటర్ సదుపాయం లేకపోవచ్చు. బికాజ్ ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు అది. సో ఈ నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు చాలా మెట్టాడుతున్నాయి. అక్కడ హాస్పిటల్స్ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టినారు, అలాగే ప్రతి ఊర్లో గ్రామానికి కూడా ఒక వైద్య ఒక ఇద్దరు వైద్యులు నియమించారు. అంటే అదే ఏఎన్ఎంలు వీళ్ళు నియమించారు. అలాగే అంత ఆ స్థాయిలో భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ మీ ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలు ఎందుకు వెంటాడుతున్నాయి? కారణం ఏంటి? అక్కడ జరిగే ముఖ్య విషయం ఏంటంటే ఎపిడెమిక్ సీజన్ అని ఒకటి ఉంటుంది. ఓకే, వర్షాకాలంలో. ఓకే, దాన్ని ఉద్దేశించి హెల్త్ ఎమర్జెన్సీ అనేది ప్రభుత్వం చేస్తుంది. అవును, ఆ సమయంలో తప్పిస్తే మిగతా నెలలో కానీ మిగతా సమయాల్లో కానీ పూర్తిగా హెల్త్ మీద ఇటు ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ దృష్టి పెట్టిన దాఖలు తక్కువ. అవును, దానివలన ఆ 2-3 నెలల్లో వచ్చి బాగా చూసుకుంటున్నారు, అడావుడి అవుతున్నారు. మిగతా రోజుల్లో అనేక మంది గిరిజనులు మా ప్రాంతంలో ఉన్నట్టు రాష్ట్రంలో యావత్తు ఐటీడీ పరిధిలో ఉన్న వాళ్ళందరూ ఇటల రాలిపోతున్నారు. అంటే ఇది రాలి అంటే అది లోపం ఉండే గవర్నమెంట్ లోపం అంటారా? లేకపోతే వాటికి సంబంధించి మీరు ఒక క్వశ్చన్ అడిగారు సార్కు, చిన్న ఎగ్జాంపుల్, ఆరోగ్యకరమైన పరిస్థితులలో ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు. మొన్నటికి మొన్న కరోనాకు సంబంధించి నేను లెటర్ పిఓ గారికి రాశాను సార్. అది వాట్సాప్ ద్వారా పిఓ గారికి నేను పంపించడం జరిగింది. ఓకే సార్, గిరిజన ప్రాంతంలో హాస్పిటల్స్ ఎక్కడ లేవు, మెరుగైన సౌకర్యం అయితే ఎక్కడ లేదు. అవును, ఈ సందర్భంలో ఖచ్చితంగా మన భారతదేశానికి కరోనా ఎఫెక్టు ఎక్కడో ఢిల్లీలోనే ఎక్కడ వచ్చిందని చెప్పి విన్నాం, హైదరాబాద్ వచ్చిందని చెప్పి విన్నాం, ఎక్కడెక్కడో దగ్గర దగ్గర వచ్చిందని చెప్పి విన్నాం మనం. అవును, కనుక ఎక్కడెక్కడ నుంచి
బొర్రా కేవ్స్ లేకపోతే అరకు వేలికి సంబంధించి చింతపల్లికి సంబంధించి టూరిజం వ్యవస్థ పూర్తిగా దేశంలో కానీ ప్రపంచంలో మారుమోగిపోతున్న పేర్లు ఇవి. ఈ సందర్భంలో మేము ఖచ్చితంగా రాసాం, అయ్యా దేశంలో కరోనా అంటే ఒక జబ్బు ఎఫెక్ట్ అయింది కనుక ఖచ్చితంగా టూరిజం వ్యవస్థను కొన్నాళ్ళ పాటు ఆపి, ఎందుకంటే ఏ స్టేట్ నుంచి ఎవరు వస్తున్నారో తెలియదు కనుక, ఏ దేశం నుంచి ఎవరు వస్తున్నారో తెలియదు. గిరిజన ప్రాంతంలో ఖచ్చితంగా మెరుగైనటువంటి వైద్య సదుపాయం అందించాలంటే అక్కడ కూడా లేదు కనుక ఇది కొద్దిగా ఆపండి సార్, టూరిజం వ్యవస్థను కొద్ది కొన్నాళ్ళ పాటు ఆపి తర్వాత ఏవైనా కార్యక్రమం చేయండి అని చెప్పి లెటర్ రాసినప్పటికి కూడా దీని గురించి స్పందన ఏం లేదు. అది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు, ఇచ్చేదంటే ప్రభుత్వం ప్రకటించాలి ఇది. అంటే టూరిజం తర్వాత అంటే ప్రభుత్వం ఏదేమైనప్పటికీ కూడా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటే ఐటీడీఏ కదా సార్. ఇప్పుడు ఉదాహరణకి మీకు మీ ప్రాంతం ఉంది అండి, అరకు ఉంది. అవును సార్, అరకు మంచి టూరిజం ప్రాంతం. అవును సార్, ఆ ప్రాంతంలో ఉన్న ఇప్పుడు రాకూడదని ఒక బోర్డు మీరు గేట్ వేస్తే ఆయన వ్యక్తిగతంగా గేట్ వేయలేడు అంటే అలాగేమని మేము ఎక్కడ అడగలేదు సార్. మేము మా బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా పిఓ గారును ఎమ్మెల్యే గారును సంబంధిత అధికారులు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడమే వరకే, బట్ మేము గుర్తు చేస్తున్నాం వాళ్ళు బోలెడు బిజీ మీద ఉంటారు, మేము పబ్లిక్ గా గుర్తు చేయాల్సిన బాధ్యత. అక్కడ అంటుపేదలు పక్కన పెట్టండి, చెప్పండి చెప్పండి సార్. ఇప్పుడు ముఖ్యంగా అక్కడ ఏంటి జరుగుతుందంటే ఎడ్యుకేషన్కి సంబంధించి అధికారులు ఉన్నారు, అవును, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, అవును, ఐఏఎస్ ఆఫీసర్స్ తప్పించే మిగతా ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థకి అవును వైద్యశాలలో పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా స్థానికంగా సరిగ్గా ఉండకపోవడంతో విద్యా వ్యవస్థ కూడా కుంటుపడుతుంది. వాళ్ళందరూ మైదాన ప్రాంతం వాళ్ళు ఉంటారు, మైదాన ప్రాంతానికి గిరిజన ప్రాంతానికి 100 కిలోమీటర్ దూరం ఉంటుంది. అంటే మీరు చెప్పేది వాస్తవే, కానీ కాకపోతే అంటే ఒక ఉద్యోగి అని మీ గిరిజన ప్రాంతాల్లో ఆ కొండ మీద ఆ గుడిసెల్లో ఉన్న ఉండగలడా? క్వార్టర్స్ ఉన్నాయి కదా. నోనో అంటే టీచర్ ఉదాహరణ టీచర్ అనుకోండి, ఆ టీచరు టీచర్ మీ ప్రాంతంలో నివసించగలడా? ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా ఇబ్బంది వస్తే ఇప్పుడు అంటే మామూలుగా సామాజికంగా ఆలోచించాలి. అంటే మీరు చెప్పి ఉండాలి అంటే గుడిసెలు ఉండగల లేదనేది అది ఒక అలా సార్, ఒక్కొక్క రిక్వెస్ట్ సార్. ఓకే, ఇప్పుడు జనరల్గా అనుకుందాం ఒక స్కూల్ ఒక గ్రామంలో ఏర్పాటు చేశారనుకుంటే పాపులేషన్ మినిమం ఎంతమంది ఉంటారు సార్? స్కూల్ 50 మంది మహా ఉంటే 50 మంది ఉంటారు, 50 మంది 70 మంది పిల్లలు ఉండేటంటే పాపులేషన్ తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? అంటే ఒక గ్రామంలో కనీసము 200 పైబడి లేకపోతే 100 పైబడి జనాభా కలిగి ఉంటారు. మరి అంతమంది జనాభా అక్కడ బతుకుతున్నప్పుడు ఒక టీచర్ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినో లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివి వస్తారు, ఆయన కూడా ఆ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉండడానికి ఏమవుతుంది సార్? ఇప్పుడు అంటే కరెక్టే మీరు చెప్పేది వాస్తవే, కానీ ఇప్పుడు అది మీ ప్రాంతంలో టీచర్లు మీ ప్రాంతం వాళ్ళని వేస్తే బాగున్నాం, ఎక్కడైనా ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళని అక్కడ వేస్తే ఆ ఏముండగల చెప్పండి, ఎవరైనా ఇప్పుడు ఇండియాలో కల్చర్ వేరు, అంటే ఇండియాలో తాలూకు సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ వేరు. మరి బాగా కూలింగ్ ఉండే ఎక్కడెక్కడ అమెరికా పోయో లేకపోతే ఎక్కడ కూలింగ్ ఉండే ప్రదేశాలకు పోయో మళ్ళీ బతుకుతున్నారు కదా. అంటే నేను ఏమంటున్నానంటే సార్ అది కాదు, విద్యాశాఖ అధికారులు ఈలాలు ఇప్పుడు ఐఏఎస్ అధికారులు ఎక్కడ పిఓ ఎక్కడుంటారు? ఐటీడీలో ఉంటారు, ఆయన క్వార్టర్స్ వేరు, ఆయన స్పెషలిస్ట్ వేరు, వాళ్ళకి ఏసీ రూములు స్టాఫ్ అంతా మొత్తం అంతా ఉంటారు. ఈ టీచర్కి ఎవరు ఉంటారండి? భార్య పిల్లలు ఆయన తప్ప ఇంకెవరు ఎవరు చేస్తారా? అంటే సో అది మన అంటే ఎక్సెల్ చెప్పాలంటే ఉండాలి. అవును సార్, కానీ అక్కడ ఉండని పరిస్థితి కూడా ఉందని చెప్పి మనం గమనించాలి. నెక్స్ట్ ఏంటంటే అది మీరు చెప్పండి, ప్రాంతాలు ప్రాంతాలు అంటే మీ ప్రాంతాలు ప్రాంతాల అభివృద్ధికి గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా అండి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది, అంటే విడుదల చేస్తుంది. అయితే ఆ విడుదల చేస్తున్న డబ్బులు పరంగా అక్కడ పనులు జరగలేదని ఒక వాదన ఉంది బాగా, అది కారణం ఏమంటారు? కారణం ఏంటంటే ఎంతమంది విద్యావంతులు ఉన్నప్పటికీ కొందరు రాజకీయ నాయకుల అనాలోచన కారణంగా సరైన అజమాయిషి ఐటీడీ మీద లేకపోవడం, ఈ ఖర్చు జమ ఏంటని అడగకపోవడంతో నిధులు ఎంత ఖర్చు పెట్టినా స్వతంత్రం వచ్చినప్పటి నుండి నేటికి ఎక్కడ వేసిన గంగులు అక్కడే. అంటే మీకు వచ్చిన నిధులు ఆడిట్ ఉండదా? ఇప్పుడు ఏజెన్స్ ప్రాంతంలో కనీసం ఒక 200 పడకల ఆసుపత్రి, ఒక 300 పడకల ఆసుపత్రి ఎక్కడ ఏజెన్స్ ప్రాంతం కనిపించలేదు.
మరి డబ్బులు ఏమైనా అది హాస్పిటల్ పక్కన పెట్టండి, కనీసం మినిమం రోడ్లు కూడా ఉండాలి కదా. రోడ్లు అంటే కేంద్ర రోడ్లు కూడా లేని పరిస్థితుంది కదా, చాలా ఎక్కువ. మరి ఆ డబ్బులు ఏమవుతున్నాయి, దానికి అధికారులు జవాబు చెప్పాలి, మనం కాదు. అధికారి మీకు కూడా బాధ్యత ఉంది కదా, బాధ్యత ఉన్నప్పటికీ ప్రాంతం డెవలప్ చేయడం కోసం గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేస్తుంది. ఆ నిధులు ఎంత ఖర్చు అయ్యింది, మీకు సమస్యలు దొరుకుతాయి కదా. పీఓ పరిధిలోనా ఐటీపీఓ పరిధిలో మీకు సమస్యలు దొరుకుతాయి కదా. దానికి ఎమ్మెల్యేలు ఆదరవుతారు, మంత్రులు ఆదరవుతారు, కలెక్టర్ అధికారులు ఆదరవుతారు. అలాంటప్పుడు ఎందుకు ప్రశ్నించరు? స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఐటీడీఏ ఇప్పుడు వరకు ఏర్పాటు చేసినప్పటి నుండి కొన్ని వందల కోట్లు ఇచ్చారు. ఆ ఖర్చు జమ ఎవరైనా దీని మీద శ్వేతపత్రం విడుదల చేయమని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? అది చెప్పరు. అంటే శ్వేతపత్రం విడుదల పక్క పెట్టండి, మీకు ఆల్మోస్ట్ ఇక్కడ సమస్యలు దొరుకుతాయి, ఐటీడీఏ పరిధిలో సమస్యలు దొరుకుతాయి. ఆ సమావేశాలకి మంత్రులు హాజరవుతారు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు, తర్వాత మీ మన అదే జిల్లా సంబంధించి అదే జిల్లా మంత్రి కూడా హాజరవుతారు, కలెక్టర్ హాజరవుతారు, అధికారు అందరూ అధికారులు హాజరవుతారు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. మరి అప్పుడు ఎందుకు చర్చించారు మీరు? ఈ నిధులు అంతా ఎంత ఖర్చు, ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయ్యింది, అసలు అది అభివృద్ధి ఏం చేశారు, ఎందుకు, వాట్ ఈస్ రీజన్? మీకు ఎందుకు ప్రశ్నించి అధికారం మీకు ఉంది కదా. ఇంతవరకు అయితే కొన్ని వందల కోట్లు వస్తూనే ఉన్నాయి, రాదని కాదు వస్తున్నాయి. దానికి లెక్క జమ కానీ ఏమి కానీ ఏమి కానీ ఏమి ఉండదు. ప్రస్తుతం ముఖ్యంగా ఏంటంటే, అంటే దీనికి ఒకటే మూల కారణం సార్, ఎంత నిధులు ఇచ్చి దీనికి లెక్క రావాలి, లెక్క తేలాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం రూపొందించాలి. అది ఈ అమెండ్మెంట్ కాదు, అంటే ప్రతి ఒక్కడు గిరిజన ప్రాంతంలో కానీ మైదాన ప్రాంతంలో కానీ ఒక రూల్ లేదు. అంటే కనీసం పరిణతి, అంటే కనీసం ఎడ్యుకేషన్ వైపు కానీ ఒక్క ఆలోచన లేనటువంటి వాళ్ళకి ప్రజల దగ్గర ఇలా దండం పెట్టి అలాగలాగలా దండం పెట్టిపోతున్న వాళ్ళకి ఏదో ఒకటి వేసేస్తారు. కానీ అలా కాకుండా కనీసం రూల్ రావాలి. ఒక సర్పంచ్ చేయాలంటే ఒక టెన్తో ఒక ఇంటర్మీడియటో ఒక ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టినప్పుడు సార్ అదేమవుతుంది అంటే ఒక అడిగే హక్కు ఉంటుంది, అంటే నాలెడ్జ్ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుంది. ఒక సర్పంచ్కి అధికారం వాస్తవం సార్, మీరు చెప్పింది వాస్తవం. అదే ప్రాంతాల వారిగా డబ్బులు, అంటే మీకు మీ ప్రాంతాలకు డబ్బులు ఖర్చు పెట్టిన అదే ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వ రంగం మీకు చాలా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది, విడుదల చేస్తుంది. అందు తగ్గట్టుగా మీకు డెవలప్ జరగలేదని చెప్పి ఒక వాదన ఉంది. రోడ్లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇంకా రకరకాల మీకు అది యాక్చువల్ చెప్పండి. కాలనీ ఇంట్లో ఇల్లే లేవు, మీకు ఇల్లు లేని పరిస్థితి ఉంది సార్. ఆ కొండల మీద చిన్న చిన్న గుడ్స్ వేసుకొని ఉండే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు సమాజం ఏమనుకుంటుందంటే వీళ్ళు మంచి రిజర్వేషన్ ఉంది, వీళ్ళు మంచి డబ్బులు వస్తుంది, ప్రతి నోట అదే మాట. అవును, కానీ అక్కడ కూడా చదువుకొని ఖాళీగా ఉన్నారు, పీజీలు డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నారు అనేది మట్టుకు చాలా మందికి తెలియదు. అంటే ఎలాగుందంటే గిరిజనులకు చూసి మా హావభావులు కట్టుబాట్లు చూసి అయ్యో వీళ్ళు ఏంటి అంటారు. కానీ డిగ్రీలు చదువుకునే వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అవును, అక్కడ వ్యవసాయం ఉందండి, కోల్డ్ స్టోరేజ్ ఎక్కడుందండి? రాష్ట్రంలో గిరిజన ప్రాంతంలో వందలాది కోట్లు ఇచ్చిన ఖర్చు పెట్టిన వీళ్ళు గిరిజనులు పండించే పంటలకి రేటు వచ్చినప్పుడు వీళ్ళు ఇలాగ అమ్ముకుంటారు కనుక కోల్డ్ స్టోరేజ్ ఇద్దామని రాష్ట్రంలో కూడా ఐటీడీ పరిధుల్లో కోల్డ్ స్టోరేజ్ ఎక్కడం చెప్పండి. అవును, పంటలు పండిస్తున్నాం. అవును, దళారులు కొంటున్నారు, తక్కువ రేట్లకు ఇచ్చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం ఏం దృష్టి పెట్టదు? అంటే దళార వ్యవస్థ నిర్మూలన ఉంది. అవునండి, కాకపోతే మీకు అంటే మీకు పండించే పంటలకి కంప్లీట్గా అన్ని కొండ మీద ఆధారపడుతున్నారు. కొండల పండ్లే అంటే పళ్ళు కావచ్చు, ఇతర పళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ పండుని అది కొనడానికి మీకు ఇది ఉంది, సొసైటీ ఉంది, జీసీసీ ఉంది. అవునండి, ఉందనే ఉంది. ఇప్పుడు జీసీసీ అనేది గిరిజన సహకార సంస్థ అని, అది ఒక సొసైటీ, అందులో ఎంప్లాయీస్ వాళ్ళు కాదు. కానీ గిరిజనులకి దాని వలన ఏమి జరిగింది ఏమి ఉండదు. ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్లు పంటలు ఇవి అవి పండిస్తున్నారు, కాఫీ అవని ఇవి అవని. కాఫీకి సంబంధించి అరకు కాఫీ అన్నా కానీ దానికి పెద్ద పేరు. అవును, ఆర్గానిక్ కాఫీ ఇస్తున్నారు ఇది అదని. అది సరి అయిన గిట్టుబాటు ధర ఎవరైనా వచ్చి కొంటున్నారా? లేదు, దళారులే కొంటున్నారు. జీసీసీ దానికి నచ్చితే కొంటుంది, లేకపోతే లేదు. దాని వ్యాపారం దానిది, దాని వ్యాపారం దానిది అని
గిరిజనులు పండించిన పంటకి ప్రత్యేకించి వీళ్ళకి ఇలా ధర కల్పించాలంటే వీళ్ళకి తప్పనిసరిగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే తప్పిస్తే ఎంత పండించినా ఏమి చేసినా ఎటువంటి వ్యవసాయం చేసినా బూడిదలు పోసిన పన్నీరే. ఎస్, ఇప్పుడు ఏంటంటే మీకు మీ ప్రాంతంలో రాజకీయ పరంగా ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి, మీకు అదే ఇది కల్పిస్తున్నారు, అంటే రిజర్వేషన్ కల్పిస్తున్నారు ఎమ్మెల్యే కదా సర్పంచ్ లాగైతూ ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకుని. అయితే కంప్లీట్గా మీకు అంటే చాలా చూస్తే మీ ప్రాంతం చూస్తే చాలా బాధగా అనిపిస్తుంటుంది. ఇంచేదంటే ఆ ఇల్లుల్లో చూస్తే చిన్న చిన్న గుడిసెల్లో ఆ గుడిసెల్లో ఒక 5-6 ఉండడం అంటే ఉండడానికి కూడా అవకాశం లేదు, చూడడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో మీ అంటే కనిపిస్తున్న ఇల్లు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇల్లు శాంక్షన్ అవుతున్నాయి. అంటే చాలామందికి అంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కొన్ని లక్షల ఇల్లు కూడా. రేపు ఉగాదికి జగన్ గారు ఒక ఇల్లు ముందు చేసే పరిస్థితి కూడా ఉంది. మీ ప్రాంతాల్లో దానిపై ఎందుకు దృష్టి పెట్టలేదు? అసలు ఇల్లు ఇవన్నీ మంజూరు కప్పడం కారణాలు ఏంటి? అసలు ఏమంటే కారణం ఏంటి? మీరు ఒకటి అన్నారు కదా సార్ ఎలక్షన్కి సంబంధించి, ఎలక్షన్కి సంబంధించి గిరిజన ప్రాంతంలో బీసీ రిజర్వేషన్ కొన్ని వచ్చాయి సార్, అది వాస్తవం. పూర్తిగా గిరిజన ప్రాంతంలో వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ ఎలా వస్తుందండి? వచ్చిన తర్వాత కూడా 100% గిరిజన ప్రాంతం అంతా కూడా ఉద్యమము అన్ని పార్టీలు కలిసి ఉద్యమం తారాస్థాయికి పోయిందండి. తారాస్థాయికి పోతే అప్పుడు పాల్గొన ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవనీయులు శెట్టి పాల్గొన ఎమ్మెల్యే గారు అరకు వెళ్ళి ఆయన నేరుగా ముఖ్యమంత్రి దగ్గరకు పోయి గిరిజనులు మనోభావాలు దెబ్బలుతుంటున్నాయి కనుక దీనిని ఏ విధమైనటువంటి మీరు చర్య అయిన మంచిగా తీసుకోవాలి, దీన్ని యూటర్న్ తీసుకుంటే కానీ గిరిజనుల భావాలు కానీ మనోభావాలు కానీ వాళ్ళు వేదన కానీ చల్లారదు, దయచేసి మీరు ఏ విధంగా అయినా దీనికి కాపాడండి, గిరిజన ప్రాంతంలో ఇది ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు రిజర్వేషన్ కల్పిస్తే అది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి దారితీస్తుంది. ఇంత మెజార్టీ ఇచ్చినటువంటి గిరిజన ప్రాంతంలో ఈ విధంగా బీసీలు వస్తే అందరు వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్లాగా గిరిజన ప్రాంతంలో అంటిముట్టు అలా అటాచ్మెంట్ అయి ఉన్నారు, అలాంటి పరిస్థితుల్లో చాలా దెబ్బతింటుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏకీభావించి ఖచ్చితంగా మీకు చేసి పెడతానని ఎమ్మెల్యే గారికి మాట ఇచ్చి బీసీ రిజర్వేషన్ని తొలగించి మొత్తం ZPTCలు అయితేనేమి MPTCలు MPLPలకి సంబంధించిన అయితేనేమి ఖచ్చితంగా ఎస్టీస్కి అది పోటీ చేయడానికి పూర్తిగా కల్పించారన్నమాట. సార్ మీకు అట్ ద సేమ్ టైం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, దానికి జయేశ్వర్ చాలా స్థాయికి ఉద్యమం తీసుకున్నారు సార్ బ్రిటిష్ ప్రభుత్వం. దాని తర్వాత భారతదేశ చట్ట ప్రకారం 170 Act ఒకటి ఇచ్చారు, అంటే గిరిజనుల అమాయకులు ఆ గిరిజన ప్రాంతంలో బయట వాళ్ళు వచ్చి ఆక్యుపై చేయకూడదు లేకపోతే పక్కగా బిల్డింగ్ కట్టకూడదని. ఆ చట్టం ఇప్పుడు ఎక్కడ ఉందండి? ఎక్కడ పనిచేసి చెప్పండి? మొన్నటికి మొన్న పెద్ద ఉద్యమం చేశారు, వారం రోజులు బంద్ చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళు అందరూ బంద్ చేశారు. కనీసం అదే గిరిజన ప్రాంతంలో సార్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీల ఎక్కడ కూడా టీడీపీ పార్టీని అయితేనేమి సిపిఎం పార్టీని అయితేనేమి చాలా సంతోషించే పరిస్థితులు, ఎందుకంటే 97 GO రద్దు అనే కార్యక్రమం అది మామూలు కార్యక్రమం కాదు, అలాంటి ఒక జీవోను ఎక్దం రద్దు చేశారు, అంటే ఎక్కడ కూడా మైనింగ్ తీయడానికి లేదు అని చెప్పి దానివల్ల మీకు మేలు జరుగుతుంది అంటారా? అది ఖచ్చితంగా మేలు జరుగుతుంది సార్. అంటే బాక్ సైడ్ తీస్తే గ్రామాలు తీయాలి సార్, గ్రామాలు తీస్తే గ్రామాలు ఎక్కడ పోదు. అంటే మీకు చిన్న ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ గిరిజన గ్రామంలో ఖచ్చితంగా అక్కడ జీవనాధారం మీరు తెలుసా సార్? కట్టెలు మోసుకొని మైదాన ప్రాంతంలో వాటర్ కావాలి కదా, తాటిపూడి జలాశయము లేకపోతే విశాఖపట్నం విజయనగరానికి వాటర్ ఎక్కడి నుండి వస్తుందండి? కొండ ప్రాంతం నుండి వస్తుంది, అడవుల నుండి వస్తుంది. దాన్ని పూర్తిగా పెకలిస్తే ఏటవుద్ది? భూమి మొత్తం కంపించిపోయి మైదాన ప్రాంతంలో వాటర్ ఉండదు. ఇకపోతే ఇటు పొల్యూషన్తో పాటు గిరిజనులు కూడా అక్కడ ఉండవలసిన పరిస్థితి ఉండదు. మీకు ఎగ్జాంపుల్ ఒరిస్సా 4 అక్కడ వేసారు దామన్జోడి, అక్కడ ప్రజల దుస్థితి ఇప్పుడికి అతి భయంకరంగా ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దయాదాక్షిణ్యాలతో ఎప్పుడైతే నేను బాక్సైట్ రద్దు చేస్తానని చింతపల్లి మీటింగ్లో వచ్చి అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి ఎలా ప్రకటించారో
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దాని మీద మొదటి సంతకం పెట్టాడు. అప్పుడు గిరిజనులు హర్షించారు. లేకపోతే ప్రతి ప్రభుత్వం రావడం బాక్సైట్ తవ్వుతాం బాక్సైట్ తవ్వుతాం, బాక్సైట్ మీదే, వ్యాపారం మీదే. కానీ అదే కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీకు గతంలో చూసుకుంటే ఎంపీలు మీరు ఉన్నారు, దివిజయ శంకరరావు కూడా మీ వాళ్ళే, అలాగే కిషోర్చంద్ర సూర్యనాథదేవ్ కూడా మీ వాళ్ళే, చెత్త సార్ విజయరామ కూడా మీ వాళ్ళే, కళావతి కూడా మీ వాళ్ళే, తర్వాత ఇంకా మిగతా మన ఉప ముఖ్యమంత్రి ఆవిడ కూడా మీ వాళ్ళని, అందరూ కూడా. అంటే రాజకీయ చైతన్యం మీలో బాగా పెరిగింది. ఈ చైతన్యం పెరగడం వల్ల గతం కంటే ఇప్పుడు మీకు, అంటే ఇప్పుడు ఈ జీవో రద్దుతోనే మీకు బాగా పెరిగింది. అంటే రాజకీయ చైతన్యం అనేది సార్ చిన్న చిన్న మాట, రాజకీయ చైతన్యం అనేది ఎక్కడ వచ్చిందంటే రాజకీయ పార్టీలు కల్పించినటువంటి అది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మాకు మేము ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే అవ్వగలము సార్? ఒక అవకాశము ప్రభుత్వం వాళ్ళు ఇప్పించాలి. అంటే నాలెడ్జ్ దిస్ ప్రభుత్వం, మనం కాదు ఇవ్వాలి. అదే అంటుంది, అదే దీనివల్ల మీ ప్రాంతం అవి ఎట్లా అభివృద్ధి చెందుతుంది మీరు భావిస్తున్నారు? సొంతంగా వెళ్ళి చెప్పుకోవడానికి మా మంత్రి, మా మిస్ డిప్యూటీ సీఎం గారు అని సొంతంగా వెళ్ళి చెప్పుకోవడానికి. అంటే మా మనిషి ముఖ్యమంత్రి ఉన్నారు, ముఖ్యమంత్రి స్థానం కల్పించారు, ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమం చేయలేదని ఈరోజు ప్రతి ఒక్క బాగానే ఉంది. అంటే మీ ప్రాంత డెవలప్మెంట్ కోసం ఏ రకమైన చర్యలు చేయబడి? డెవలప్మెంట్ అదే సార్, ఇక్కడ ఎప్పుడు ఒక వ్యక్తి ఒక అంటే ఒక 100,000 మంది ఉండే దగ్గర ఒక నాయకుడి దగ్గర వెళ్ళేటప్పుడు తన అని పేరు పెట్టి పిలిచినప్పుడు ఆయనకి అభివృద్ధి మీద ఖచ్చితంగా ఏకాగ్రత ఉంటుంది. అంటే ఈ నాలెడ్జ్ ఉన్నప్పుడు లోకల్ రిలేషన్షిప్ పెరుగుతుంది. అప్పుడు ఏ వ్యక్తి అయినా అయ్యా సార్ అని పోయి నేరుగా అడుగుతాం, అమ్మా ఇది చేయండి, ఇది కావాలి, ఇది చేసి పెట్టండి, ఇది చేసి పెట్టండి, అది చేసి పెట్టండి అని అడిగినప్పుడు డెఫినెట్గా ఒక దానికి 10 సార్లు ఒకరు మర్చిపోవచ్చు. మనం ఈజీగా అంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని సమస్యలు కూడా తల దగ్గర వెళ్తాయి. వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు మర్చిపోయి ఉండొచ్చు, వన్ టైం కాకపోతే ఇంకో రెండోసార్లు మూడోసార్లు వెళ్ళి పని చేయించుకునే విధానము కలిగి ఉంటుంది సార్. దాని మీద 100% మేలు జరుగుతుంది. అలాంటి గొప్పస్థానం కలిగి బాగా ఉంది. అంటే ఇప్పుడు మేడం గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, అంతకంటే పెద్ద పాత్ర చేసినారు కిషోర్ చంద్ర సూర్యనాథదేవ్ గారు, కేంద్ర మంత్రి చేశారు. అప్పుడు మీ ప్రాంతాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోయినా? అంటే కొంతమంది బాక్సైట్ అని బాక్సైట్ మీద అందరు ఆధారపడుతున్నారు, చేస్తే వ్యాపారం చేస్తాం లేకపోతే ఇది చేస్తాం అది చేస్తామని. బాక్సైట్ తీస్తే గిరిజన గ్రామంలో గిరిజన ప్రాంతం ప్రజలు ఎక్కడికి వెళ్తారు? మైదాన ప్రాంతానికి వాటర్ కావాలా. వాటర్ ఎక్కడి నుండి వస్తుంది? గిరిజన ప్రాంతం నుండి, కొండల నుండి వస్తుంది. అది ఎవ్వరు ఆలోచించట్లేదు. మా ఒక్క గిరిజన ప్రాంతమే అనేది కాదు, మైదాన ప్రాంతం కూడా పొల్యూషన్ అవుద్ది. అది మేధావి వర్గం కానీ ఎవరు కానీ బాక్సైట్ వలన ఇంత ప్రమాదం ఉందని మట్టుకు ఎవ్వరు ఊహించుకోవట్లేదు. బాక్సైట్ తీస్తే ప్రభుత్వానికి డబ్బులు వస్తుంది, లేకపోతే మీరు బాగుపడతారు, మీకు బాగుపడతారు. కానీ ఆ జాతి సంపాదన ఉన్నప్పటికీ గిరిజన ప్రాంతంలో గల గిరిజనులు మటుకు బతికే పరిస్థితి ఉండదు. అయితే మీరు ఇంకో కాన్సెప్ట్ చెప్తున్నారు కదా సార్, గిరిజన ప్రాంతంలో చాలామంది గిరిజనులు ఇంతమంది పెద్ద పెద్ద పదవులు చేశారు కదా, మరి అభివృద్ధి ఎక్కడికి వెళ్ళిందంటే స్వతంత్రం వచ్చి నేటికి చాలామంది ముఖ్యమంత్రులు చేశారు కదా, చాలా తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్లో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ చాలామంది ముఖ్యమంత్రులు చేశారు. ముఖ్యమంత్రులలో కూడా డైనమిక్ ముఖ్యమంత్రులు కొంతమంది మనం చూసాం, నేను చేయలేను అని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితులు. అంటే అలాగే మా నాయకులు ఉన్నప్పటికీ కూడా చేయాలని ఇక్కడ ఉండాలి, హార్ట్లో ఉండాలి, ఏదో ఒక సేవ చేయాలని. కానీ వాళ్ళు పబ్బం గడుపుకోవడానికో లేకపోతే రాజరికాన్ని కాపాడుకోవడానికో ఏదో ఆ సీట్లో కూర్చొని 5 సంవత్సరం కాలయాపన చేసిన పరిస్థితులు చాలామంది ఉన్నాయి, మేము చూసాం. అదే అంటే ఏదైనా చెయ్యాలని తపన రావాలి. నాయకుడు అంటే 10 మంది దగ్గర ఒకసారి నేను చచ్చిపోయిన తర్వాత కూడా నా పేరుండిపోవాలి, లేకపోతే మినిస్టర్ అయింది నా పేరుండిపోవాలని కాన్సెప్ట్తో చాలామంది రాజకీయాలలో వస్తారు. కానీ కొంతమంది అయితే నేనేదో చేయాలి, ఆ సేవ ఎప్పుడు చరిత్రలో నిలిచిపోవాలనే ఒక సేవ చేసే బాగున్న వాళ్ళు సేవ చేస్తారు సార్. ఇప్పుడు డివిజయ శంకర్ ఉన్నారు, ఎంపిక చేశారు ఆయన, మీకు పార్లమెంట్లో చాలా బలగుర్తి చెప్పారు మా ప్రాంతానికి మస్తగాన్ని గిరిజన యూనివర్సిటీ కావాలని. ఆ తర్వాత మొన్న అది శంకుస్థాప చేయడానికి కూడా చేస్తారు కదా, ఆయన కూడా మంచి నాయకుడే కదా. మంచి నాయకుడు సార్, మరి అదే మంచి మీలో చాలా మంచి ఉన్నారు, చాలా మంది పెద్ద నాయకులు రాష్ట్ర దేశ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ అప్పుడు పరిస్థితులు వేరే, అంటే ఇది నాకు కావాలా పట్టుబట్టి ఎంత చేసిన జరుగుబాటు అవ్వలేదు, జరగలేదు కూడా.
ఈ దఫా ఏం జరిగిందంటే గిరిజనుల మీద ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకం దృష్టారించి ఎస్ వీళ్ళకి ఎన్నో సంవత్సరాల నుండి ఒక ప్రాబ్లం ఉంది, అది మైనింగ్ ప్రాబ్లమే. దీనివల్ల మైనింగ్ తీస్తే కానీ గిరిజనులకి అపారమైన నష్టం జరుగుతుంది. నేను వీళ్ళకి మాట ఇచ్చాను కనుక మాట కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో ఆ జీవో రద్దు చేశారు. ఏవత్ రాష్ట్రంలో గల గిరిజన ప్రజలు హర్షించారు, అమ్మయ్యా ఈరోజు మన దరిద్రం మగ్గింది. లేకపోతే ఆ గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తీస్తే ఏ ఊరు వెళ్తారు చెప్పండి సార్? కొన్ని వేల మంది ప్రజలు, కొన్ని వందల గ్రామాలు ఏ ఊరు వెళ్తారు, ఎక్కడ బతుకుతారు? కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, డెవలప్మెంట్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది, మీ ప్రాంతాల అభివృద్ధికి అంటే కొండలు ఇది చిన్న చిన్న గుడిసెలు మానేసి అంటే మామూలుగా మంచి అంటే ప్లెయిన్ ఏరియాకి వచ్చే ప్రాంతాలు చేసి ఏర్పాటు చేసి ఇల్లు నిర్మించి ఏర్పాటు చేస్తే ఈ సమస్య కొంత అక్కడ ఉన్న ఫెసిలిటీ ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ ఏంటండి సార్, ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ ఉంది, దానికి చెక్ డ్యాములు నిర్మించడం తెలుసు గిరిజనులకు తెలుసు. ఏ టైంలో వర్షం వస్తుంది, ఏ పంట వేయాలా, వర్షం దాని మీద ఆధారపడుతున్నారు. అలాగే గిరిజనులు పండించే పంటకి కోల్డ్ స్టోరేజ్ అక్కడ ఉంది చెప్పండి, లేదు. దానివల్ల నష్టపోతుంది ఎవరు సార్? అంటే కోల్డ్ స్టోరేజ్ అంటే మీరు జీసీసీ ఉంది కదండి, జీసీసీ లేదు, జీసీసీ ఉన్నప్పటికీ జీసీసీ అనేది కూడా జీసీసీకి ఒక వ్యాపారం, జీసీసీకి ఉంటుంది, దాన్ని ఫిల్టర్ చేస్తుంది, రూపాయి పాలకి ఎంతో అమ్ముతుంది. దాని వలన ట్రైబుల్కి ఏమి ఉండదండి, ట్రైబుల్కి ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ పెడితేనే రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటే రూపాయి మిగులుతుంది. జీసీసీ అనేది ఒక గిరిజన సహకార సంస్థ, అది వ్యాపార కేంద్రం అనుకోండి, వ్యాపార కేంద్రమే కాదని లేదు, కానీ కొనుగోలు చేస్తుంది కదా. ఇప్పుడు రైతుల నుంచి ఇప్పుడు ఉదాహరణకి ప్లెయిన్ ఏరియాలు ఉన్నాయి, వ్యవసాయ మార్కెట్ కంపెనీ వాళ్ళు వచ్చి కొనుగోలు చేస్తున్నారు, ధాన్యాన్ని ఎఫ్సీఎల్ కొనుగోలు చేస్తున్నారు, అలాగే మీకు జీసీసీ కొనుగోలు చేస్తుంది. జీసీసీ కూడా అన్ని కొనదు సార్, కొన్ని దానికి లాభసాటికి ఉన్నాయి కొంటున్నాయి, కానీ గిరిజనులు పండించి అన్ని కొనరు. ఏదో దయాదాక్షిణ్యం మీద కొందరు దళారు అయినప్పటికీ గిరిజనులు పండించిన అన్ని పంటలు కొంటారు. వీళ్ళు కంపల్సరీ ఆ సమయంలో డబ్బులు కావాలా ఇచ్చేయాలి, కానీ వీళ్ళు కంపల్సరీ గిరిజన ప్రాంతంలో కేంద్రంలో ఖచ్చితంగా ఉందండి, కోట్ల నిధులు ఉంది ఐటీడీఏలో, 1 కోటి రూపాయలు పెడితే ఒక కోల్డ్ స్టోరేజ్ అవుద్ది. ఎందుకు పెట్టలేదు అంటే అనాలోచిత కారణమే. అంటే కోల్డ్ స్టోరేజ్ పెట్టాలో తప్పలేదు, కానీ కోల్డ్ స్టోరేజ్ పెట్టేటువంటి పరిస్థితి లేదు కదా మీకు. ఇప్పుడు ఆ సరుకుని వెంటనే అమ్ముడిపోతే మీకు డబ్బులు వస్తుంది. అవును సార్, ఎప్పుడు ఆర్థిక పరిస్థితి లేదు కదా. ఇప్పుడు అందరు ఎడ్యుకేటెడ్ అయ్యారు, అదే ఇప్పుడు ఆపిల్ పండిస్తున్నారు, రెడ్ చెర్రీస్ పండిస్తున్నారు, మీకు పండిస్తున్నారు, పైనాపిల్ పండిస్తున్నారు, సీతాఫలాలు పండిస్తుంటారు, చింతపండు, ఒక ఉప్పు తప్పితే అన్ని పండిస్తారు. ఏముంది సార్ దానికి, ఫలానాది అనేది ఎక్కడ ఉంది? అన్ని పండిస్తున్నారు, కాకపోతే గిట్టుబాటు ధర కల్పించట్లేదు. ఆ గిట్టుబాటు ధర ఎప్పుడు ఉంటే గిరిజనులు ఆటోమేటిక్ డెవలప్ అవుతారు, ఎందుకంటే అన్ని రకాల వ్యవసాయం చేస్తున్నారు, మైదాన ప్రాంతాల్లో ఏం చేస్తున్నారు గిరిజనులు. అంటే మాకు అక్కడ ఖచ్చితంగా సార్ ఒక విషయం అయితే గ్యారంటీ, సార్ వర్షాధార పంటలు అక్కడ, అంటే వాళ్ళు పండించే పంటలు మామూలు, మేము పండించే పంటలు, మేము రైతును సార్, మేము పండించే పంటలు ఖచ్చితంగా 6 నెలలకు మాత్రమే మాకు ఫుడ్ సరిపోతుంది. తగిన ఇంకో 6 నెలలు ఏంటంటే కూలికి పోవాలి, ఎక్కడ బస్ రోడ్డుకో రైల్వే రోడ్డుకో కాంట్రాక్ట్ వరకు ఇంకో వరకు వాళ్ళు కూలికి చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంటారు, ఖచ్చితంగా వ్యవసాయం మీద ఆధారపడి బతికేటప్పుడు వ్యవసాయానికి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించి ఒక 2 పంటలకు అయ్యేటట్టుగా ఇప్పటికి బోర్లు ఇచ్చారు సార్. రాష్ట్ర ప్రభుత్వం అయితే బోర్లు మంజూరు చేయాలి, 2-3 పంటలు చేసుకునే విధానం అవలంబించాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి ముందుకు తీసుకెళ్లిన మాట వాస్తవం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ విధానం ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఓకే అవుతే గిరిజనులు 2 పంట పండించి ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయే అవకాశం ఉంది సార్. అంటే ఆర్థిక పరంగా ఒక 2 పంట పండినప్పుడు, అంటే ఇప్పుడు మీకు పోడు వ్యవసాయం ఉంది కదా, అవును సార్, పోడు వ్యవసాయం, పోడు వ్యవసాయంలో బోర్లు అవుతాయి, పోడు వ్యవసాయం పడుతుంది, పోడు దాంట్లో ఇప్పుడు పోడు వ్యవసాయం గిరిజన ప్రాంతంలో సార్, కొండలు మొత్తం కానీ బోర్లు పడుతున్నాయి కదా,
మీరు ఒక గుర్తు ప్లెయిన్ ఏరియా, ప్లెయిన్ ఏరియా బోర్ కొండ ప్రాంతంలో కూడా బోర్లు పడుతున్నాయి. పోడు వ్యవసాయం తక్కువ మంది చేస్తున్నారు. మైదాన ప్రాంతంగా ఉన్న పొలాలు ఎలా ఉన్నాయి, గిరిజన ప్రాంతంలో ఉంది. ఎక్కడో మీరు వచ్చి అక్కడ రోడ్డు పాయింట్లో ఇక్కడ చెట్లు కొడిచేయడం, మొక్కలు కొడిచేయడం అదేం కాదు, పోడు వ్యవసాయంలో కాదు. గిరిజనులు పండించే ఊర్లో కూడా పంట పొలాలు బాగానే ఉన్నాయి, ఎక్కడ ఇది లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చింది, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ మామూలు ఏర్పాటు చేసి ఆ ఊరికి వెళ్ళి బోర్లేసి చేద్దామని ఒక మంచి దృక్పథం పెట్టారు. కానీ ముఖ్యంగా గిట్టుబాటు ధర కావాలా. అలాగే ఈ అక్కడ ఉండే అధికారులు కంపల్సరిగా అక్కడ ఉండాలి, ఉంటేనే విద్య వ్యవస్థ కుంటిపడదు, ఆరోగ్య వ్యవస్థ కుంటిపడదు. అది జరగనప్పుడు 100 కిలోమీటర్ దూరం నుండి ఇప్పుడు సీతంపేట ఉంది, వాళ్ళు ఎక్కడ ఉంటారు సార్, శ్రీకాకుళం ఉంటున్నారు, పారిత్పురం ఉంది, విజయనగరం ఉంటున్నారు, అలాగే పాడేరు ఉంది, చోడవరం ఎస్కోట వైజాగ్ ఉంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్ మట్టుకు అక్కడే ఉంటున్నారు లోకల్గా పెద్ద ఆఫీసర్స్. కింద స్థాయి అధికారులు లేకపోవడంతో కొంత అభివృద్ధికి ఆటంకం, అంటే లేటు ప్రయాణం. ఎడ్యుకేషన్ అనుకుందాం సార్, ఒక టీచర్ అక్కడ ఉంటాడు, ఏ వైజాగో విజయనగరం నుండో శ్రీకాకుళం నుండో అంత లాంగ్ గిరిజన ప్రాంతంకి ఈయన ఎన్ని గంటలు బయలుదేరుతాడు, ఎన్ని గంటలకు వెళ్తాడు, ఇది ఎవ్వరు ఊహించుకోరు. ఎవరైనా ఒకవేళ అడిగితే ఇతను విమర్శిస్తున్నాడు, లేకపోతే ఈయనకు పడలేదు ఆయనకి అదే అంటున్నారు. కానీ అయ్యో ఇది మాట కరెక్ట్ అనేది మనకి ఎవరలేదు. చివరిగా మీరు ఏంటంటే అని మీరు భావిస్తున్నారు, ఎట్లాగా మన జగన్ ప్రభుత్వం వచ్చింది మాకు గిరిజనులకు న్యాయం జరుగుతుందని చెప్పి, అలాగే మాలో రాజకీయ చైతన్యం పెరిగింది, మాకు కూడా జగన్ గారు మంచి మా ప్రాంతానికి మంచి పోస్ట్ ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, మా ఏదైనా సమస్యలు చెప్పుకోవడానికి వీలు ఉంది అనే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు, బాగా ఉంది. అయితే ఏ రకంగా మీ ప్రాంతాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది, అంటే ఇంకా సామాజికంగా కావచ్చు, ప్రాంతీయ పరంగా కావచ్చు, మేక విద్యాపరంగా కావచ్చు, లేకపోతే ఉద్యోగ పరంగా కావచ్చు, ఇంకా అంటే గవర్నమెంట్ అంటే పథకాలు కూడా ఎలాగ పొందాలి, ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయించాలి అనేది ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి మీరు ఫైనల్గా భావిస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి లేరు. సర్వేశ్వరరావు గారు చనిపోయిన తర్వాతే తప్పిస్తే ట్రైబల్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయికి శ్రావణ్ కుమార్ గారికి ఇచ్చారు తప్పిస్తే, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వంలో అలా కాదు, రాగానే డిప్యూటీ సీఎం ఇచ్చారు, అలాగే మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఆ ఘనత ఈ ప్రభుత్వంది, ఆ ప్రభుత్వానికైతే లేదు. ఎందుకు లేదు, అప్పటికీ అనేక మంది గెలిచారు కానీ ఇవ్వలేదు. ఆ మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అప్పుడు దాకా లేదు, అందరూ బాధపడ్డారు అయ్యో మాకు ఎందుకు లేదని. మా శాసనసభ్యులు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడికి ఇచ్చారు, కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. కూతవేట దూరంలోనే 3 జిల్లాలు గిరిజనులకు సంబంధించి డిప్యూటీ సీఎం ఇచ్చారు, దానివలన గిరిజనులకి ఏం జరుగుతుందంటారా, మేలే జరిగింది. చరిత్రలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనత ఆయన గిరిజనులకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే డిప్యూటీ సీఎం. అది ఇప్పుడు ఘర్షిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి నేటికి రాజశేఖర రెడ్డి గారికి ముందు నమ్ముకున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నమ్మి గిరిజన ప్రాంతంలో గిరిజన ఏరియాల్లో అత్యధిక మెజార్టీగా గెలిపించి ఆయన గిఫ్ట్గా ఇచ్చిన ఘనత గిరిజన ప్రజలది. థ్యాంక్ యూ. ఫైనల్గా అంటే గిరిజనులు అనేసరికి ఒక చిన్న అభిప్రాయం ఉండేది, ఈరోజు వాళ్ళకి అన్ని రకాలైన సదుపాయాలు కల్పిస్తున్నారు, విద్యాపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, అన్ని రకాలైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే ఇంకా వాళ్ళు ఇంకా చైతన్యం రావాల్సి ఉంది, ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసి వారి ప్రాంతాలకు అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. నమస్కారం. Thank you.